హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక నుంచి నేను నా ఛానల్లో వ్లాగ్స్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. మీకు వ్లాగ్స్ ఇష్టమా లేదా అన్నది నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియో ఒక చిన్న వ్లాగ్ తోటి స్టార్ట్ చేశానండి. ఏంటంటే, ఇక్కడ మేము మాకు దగ్గరలో ఉన్న నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి అభిషేకానికి వచ్చామండి. ఆ గుడి వాతావరణం ఇది విజయవాడ దగ్గరలో ఉన్న చోడవరంలో ఉందండి నాగేంద్ర స్వామి గుడి అండి. ఈ గుడి వాతావరణం అంతా ఇలా ఉంది. ఈరోజు వాతావరణం చల్లగా ఉందండి, బాగా వర్షం చిన్నగా పడుతూ ఉంది. ఈ గుడి చుట్టుపక్కల అంతా ఇలా ఉందన్నమాట. ఇది చుట్టుపక్కల పొలాలతోటి గుడి ప్రశాంతంగా ఉంటుందండి. చక్కగా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చామన్నమాట. ఇక్కడ చెట్టుకు చూసారా, చుట్టూ చెట్టును నరక్కకుండా చుట్టూ గట్టు కట్టి చెట్టుని పైకి వదిలేశారండి. చుట్టుపక్కలంతా ఈ విధంగా ఉంది. నాగుల చవితికి అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారండి. అప్పుడు జనాలు అయితే బాగా ఎక్కువగా వస్తారు. నార్మల్ టైంలో కూడా భక్తులు ఎక్కువగానే వస్తారు, కానీ నాగుల చవితికి చాలా బాగా చేస్తారు. అసలు పొట్ట అయితే ఇదండి. ఇక్కడ పొట్టలో పాలు పోస్తారు. చక్కగా ముందు నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా పెట్టారు కదా, ఇక్కడ చూసారా గోడ మీద పొట్ట పెరిగిందండి. రియల్గా పొట్ట పెరిగిందన్నమాట. చూసారా, మట్టితోటి గోడ మీద కూడా పొట్ట పెరిగింది. చుట్టుపక్కల అయితే ఈ విధంగా గుడి ముందు వైపు అయితే ఒక చెరువు ఉంటుందండి. అలాగే చుట్టూ కూర్చోవటానికి కూడా అరుగులు అవి ఉన్నాయి. వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. అసలు రోడ్డు మీద దిగ్గానే గుడి ఉంటుంది, నడవాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా ఉంటుందన్నమాట గుడి అయితే. చూసారా, ఇక్కడ పొంగలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉంది. మరి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్. మరి ఒక కొత్త వీడియో పెట్టి మళ్ళీ కలుద్దాం.